రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఆదివారం కురిసిన వడగళ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ప్రకృతి ప్రకోపానికి రైతులు బలవుతూనే ఉన్నారు. ఓవైపు కరోనా వ్యాధి ప్రజలను భయపడుతూ ఉంటే మరోవైపు అకాల వర్షాలు వరిధాన్యం తూకం వేసే దశలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం రోజున రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరిధాన్యం అకాలంగా కురిసిన వడగండ్ల వానతో తడిసి ముద్దయిందని ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ముందు జాగ్రత్తగా టార్పాలిన్ సీట్లు కప్పినా అప్పటికే మరికొంతమంది ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నేలపాలయ్యింది. ఇంకా కొందరు వరికోత దశలోనే ఉండటంతో వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. కొనుగోలు చేయాలి మీరు గవర్నమెంట్, లేకపోతే బాగా రైతులకు ఇబ్బంది బాగా అవుతుంది. ఎట్లా చేసుడు ఇంకా బాధపడుతుండ్రు అందరూ జనాభా అంతా. జల్దీ కొనుగోలు చేయాలి, ఎట్లా మరి బతికేమైతే.